తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం శ్రావణ శుక్రవారం సందర్భంగా మండపేట మార్కెట్ నందు విచ్చలవిడిగా జనసమూహం మండపేట స్థానిక కలువ పువ్వు సెంటర్ నుండి కపిలేశ్వరపురం వెళ్లే రోడ్లో పూజా సామాగ్రి మరియు ఇతర వస్తువులు కొనుగోలుకు ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పడి కనీస సామాజిక దూరం పాటించకుండా ఒకరినొకరు రాసుకుంటూ తిరిగే పరిస్థితి చోటు చేసుకుంది. మండపేటలో బుధవారం మరో 36 కేసులతో నమోదు కాగా మొత్తం 391 పాజిటివ్ కేసులు ఉన్నందున ప్రజలు ఇప్పటికైనా మేల్కొని సురక్షితంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మండపేట పట్టణంలో నేను ఒక్కరోజే 149 కేసులు వచ్చాయని చెప్పి కొన్ని పత్రికల్లోనూ కొన్ని న్యూస్ల్లోనూ కూడా మరి చెప్పడం జరిగింది. అది అవాస్తవం, అబద్ధం. నేను ప్రత్యేకించి వచ్చిన కేసులు అయితే 36 కేసులు మాత్రమే వచ్చినాయి. ఇప్పటి వరకు మండపేట పట్టణంలో మరి వచ్చిన కేసు పాజిటివ్ కేసులు అన్నీ కలిపి 391 మందికి పాజిటివ్గా గుర్తింపు పడ్డారు. 391 ఇక మన సోమవారం నాడు చేసినటువంటి 117 మంది రిజల్ట్ మాత్రం రావాలి. అంత తప్పించి మరి 149 కేసులు వచ్చినాయని చెప్పి చెప్పడం మాత్రం పూర్తి అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి జిల్లా మొత్తం మీద కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. మిగిలిన 43 గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద మరి మనం అందరం కూడా మన స్వీయ నియంత్రణ పాటించి చాలా జాగ్రత్తగా ఉంది, సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటకు రాకుండానే ఉండాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మనకి మనకు అలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు బాగున్నప్పటికీ మరి మన ద్వారా వైరస్ కానీ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పి అందరికీ సమనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అయితే మన తూర్పుగోదావరి జిల్లా అయితే కేసులు ఎక్కువ వస్తున్నాయని రాష్ట్రంలోనే మనది ప్రథమ స్థానంలో ఉందని చెప్పి మరి ఒక ఆలోచనతో ఒక తప్పుడు ఆలోచనతో ఈవేళ నుంచి టెస్ట్ చేయొద్దని చెప్పి టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈవేళ మండపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా చేయకుండా ఆపేశారు. ఇది అది సరైన పద్ధతి కాదు. ఇచ్చేస్తుంటే ఒక ఇంట్లో వ్యక్తికి కేసు వచ్చినప్పుడు ఆ భర్తకు వచ్చినప్పుడు ఆ భార్యకు ఉందా, లేదా భార్యకు వచ్చిన భర్తకు ఉందా, లేదా వారి పిల్లలకు ఉందా, వారి తల్లిదండ్రులకు ఉందా, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కూడా మరి ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భయపడతూ ఉన్నారు. లేదని మమ్మల్ని పైని చేయొద్దు అన్నారని చెప్పి మరి వైద్య సిబ్బంది చెప్తున్నారంటే ఇది చాలా దారుణం. ఇప్పుడు కొంతమంది అయితే భయంతో చనిపోతున్నారు. మొన్న అయితే మీ అందరూ తెలుసు కోవిడ్ వస్తుందేమో అన్న ఆలోచనతో మరొక వ్యక్తి మరి ఈ కరోనా పాజిటివ్ వస్తుందేమో అని భయంతో సూసైడ్ కూడా చేసుకోవడం, తర్వాత అతనికి పాజిటివ్ కంటే విషయడంలో మీ అమ్మకి తెలుసు. మరి అటువంటి భయాందోళనని మరి ప్రభుత్వం జిల్లా అధికారులు